శుభ దినం బిడ్డ. మరి సెకండ్ సెమిస్టర్ సంబంధించినటువంటి వచన విభాగంలో మొదటి లెసన్ యుగాంతం. యుగాంతం పాఠ్యభాగ రచయిత నెల్లూరు కేశవస్వామి గారు. మరి యుగాంతము ఒక యుగము అంతమైనటువంటి సమయాన ప్రజలు ఎలాంటి కష్టకాలము ఎదుర్కొన్నారనే విషయాల గురించి, మరి ఆ సమయంలో ఎన్ని దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఉన్నారన్న విషయాల గురించి ఇందులో వర్ణించడం జరిగింది. ముఖ్యంగా మరి కవి పరిచయం చూసినట్లయితే నెల్లూరు కేశవ స్వామి గారు తెలుగు కథా సాహిత్యంలో విశిష్టమైన రచయిత అని ఈయన తెలుగు కథా సాహిత్యంలో చాలా విశిష్టమైనటువంటి పేరుగాంచినటువంటి రచయిత. హైదరాబాద్లో పుట్టి పెరిగిన అచ్చమైన తెలంగాణ వాసి. పెరిగిన హైదరాబాద్ నగరంలో 1920 జన్మించడం జరిగింది. జన్మించి మరి మన వాసి అంటే తెలంగాణ వాసి, తెలంగాణ హైదరాబాద్ తెలంగాణ కాబట్టి తెలంగాణలో ఉన్నటువంటి అచ్చమైనటువంటి విద్యార్థి. నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చదివి ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఇంజనీరింగ్ డిగ్రీని అందుకున్నాడు. ఈయన నిజాం కాలేజీలో ప్రీ డిగ్రీ చేసిన తర్వాత ఇంజనీరింగ్ డిగ్రీని కూడా అందుకోవడం జరిగింది. ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో తీసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పబ్లిక్ వర్క్స్ డిపార్ట్మెంటు వారి నీటిపారుదల శాఖలో పనిచేసి రిటైర్ అయ్యాడు. ఈయన ఏం చేసినట్టే ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ వర్క్ డిపార్ట్మెంట్ల నీటిపారుదల శాఖ మంత్రిగా కూడా ఈయన పనిచేయడం జరిగింది. శాఖలో కూడా పనిచేశారు శాఖ మంత్రి గారు. కేశవస్వామి కథలకు హైదరాబాద్ నగరం నేపథ్యాన్ని అందించింది. ఈయన రాసినటువంటి కథలన్నీ కూడా ముఖ్యమైనటువంటి విషయం ఏంటిదంటే హైదరాబాద్ నగరము పరిస్థితుల గురించి, అక్కడ ఉన్నటువంటి స్థితిగతుల గురించి వర్ణించడం అనేది జరిగింది. ఈయన కథంలో దాదాపు హైదరాబాద్ తీర ప్రాంతంలో ఆ పరిస్థితులన్నింటినీ అందులో పొందుపరచడం అనేది జరిగింది. అయితే ముఖ్యంగా జాతీయ ఉద్యమం నాటి హైదరాబాద్ రాజ్యంలో నిజాం పాలనలోని కఠోర సత్యాలను కేశవస్వామి కథల ద్వారా తెలుసుకోవచ్చు అన్నాడు. మరి మనకు స్వాతంత్రము 1947 15 ఆగస్టు అర్ధరాత్రి ఇవ్వడం జరిగింది. కానీ స్వతంత్రాన్ని సంపాదించుకున్నప్పుడు కూడా మన హైదరాబాద్ ప్రాంతము నిజాం నిరంకుశ పాలనలో ఉన్నదన్నమాట. నిజాం వారి ఆ స్థానంలో ఉన్నది కాబట్టి అక్కడ ఉన్నటువంటి దుర్భరమైనటువంటి పరిస్థితులను ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి జాతీయ ఉద్యమం అయిపోయినాక స్వతంత్రం సంపాదించడం కూడా ఇంకా కన్న కఠోరమైనటువంటి స్థితిగతులు అక్కడ కలిసిందని చెప్పేసి ఇక్కడ చెప్పడం అనేది జరుగుతుంది. మరి 17 సెప్టెంబర్ 1948 నిజాం రాజు భారత సైన్యం ముందు లొంగిపోయి హైదరాబాద్ రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి ముందు వెనుక జరిగిన చారిత్రక సామాజిక పరిణామాలను, సంక్షిప్త సామాజిక సత్యాలను, మానసిక సంఘర్షణను కథల రూపంలో నిక్షిప్తం చేసిన బాధ్యతాయుత రచయిత నెల్లూరు కేశవస్వామి. మరి బాధ్యత కలిగినటువంటి రచయిత అని ఇక్కడ చెప్పడం జరిగింది. 17 సెప్టెంబర్ 1948 నిజాం రాజు 1948 అంటే స్వతంత్రం వచ్చినప్పుడే భారత సైన్యం మొత్తము నిజాం రాజు భారత సైన్యం ముందు లొంగిపోయి, మరి నిజాం రాజు ఏం చేసిందంటే 48 భారత సైన్యము దళాల ముందు లొంగిపోయడం అనేది జరిగి హైదరాబాద్ని పూర్తిగా రాజ్యాన్ని ఇండియన్ యూనియన్లో విలీనం చేయడానికి, ఇండియన్ యూనియన్లో వాళ్ళు విలీనం చేసి ముందు వెనుక జరిగినటువంటి చారిత్రక పరిస్థితులు, మరి అంతకుముందు ఏ ఉద్యమాలు జరిగినాయి, ప్రజల పరిస్థితి ఏంటి, వాళ్ళ ఉద్యమాల ద్వారా ఏ విధంగా ముందుకు వచ్చారు, ఇలా జరగబోయే పరిణామాలు ఏంటి, ఇవన్నీ దృష్టిలో పెట్టడం వల్ల ఏం చేసిందంటే ఆయన ఏం చేసిందంటే సామాజిక పరిణామాలు, సంక్షిప్త సామాజిక సత్యాలు, మరి సమాజం ఉన్నటువంటి నీతి నియమాలతో ఉన్నటువంటి సత్యం అంటే ప్రజలు ఏ విధంగా స్థితిగతుల్లో ఏ స్థితిలో ఉన్నారనే విషయాల గురించి ఈ కేశవస్వామి గారు వర్ణించడం అనేది జరిగింది. అయితే మానసిక సంఘర్షణలకు కథల రూపంలో నిక్షిప్తం చేసిన బాధ్యతాయుత రచయిత నెల్లూరు కేశవస్వామి. మరి ప్రజల యొక్క స్థితిగతులను ఈయన శూన్యంగా వర్ణించి చెప్పడం అనేది జరిగిందండి. ఈయన తొలి కథా సంపుటి పసిడి బొమ్మ 1969 వెలువడింది. ఈయన మొట్టమొదటిగా చేసినటువంటి కథా సంపుటి ఏంటంటే పసిడి బొమ్మ అనే కథా సంపుటి. ఇది 1969
బయటికి రావడం అనేది జరిగింది. ఇది మరో తెలంగాణ సుప్రసిద్ధ కవి కీర్తిశేషుడు భాస్కర భట్ల కృష్ణారావు గారికి అంకితమిచ్చాడు. ఏంటంటే మరో గొప్ప వ్యక్తి అయినటువంటి రచయితకు ఈ కథా సంపుటి ఏం చేసినంటే భాస్కర భట్ల కృష్ణారావు గారికి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. ఎవరు? కేశవ స్వామి గారు ఈయనకు ఈ కథా సంపుటి అంకితం ఇవ్వడం అనేది జరిగింది. రెండవ కథా సంకలనం చార్మినార్ కథలు. ఈ రెండు సంపుటాల్లోని కొన్ని కథలతో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు తెలంగాణ తొలితరం కథకుడు గూడూరి సీతారాం సంపాదకత్వంలో నెల్లూరు కేశవ స్వామి కథలు అనే గ్రంథాన్ని ప్రచురించారు. మరి ఏం చేసినట్టే రెండవది ఈయన రాసినటువంటి కథా సంపుటాల్లో రెండవది ఏంటంటే చార్మినార్. దీన్ని కూడా చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి కథా సంపుటి. మరి ఈ రెండు సంపుటాల్లో కొన్ని కథలలో నేషనల్ బుక్ ట్రస్ట్ వారు తెలంగాణ తొలితరం మరి ఇక్కడ కొన్ని కథలన్నీ కూడా తెలంగాణ ఉన్నటువంటి నూతనమైనటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో దాంట్లో పొందుపరచడం అనేది జరిగింది. గూడూరి సీతారాం సంపాదకత్వంలో మరి గూడూరి గారి యొక్క సీతారాం గారి యొక్క ఆధ్వర్యంలో ఈ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ఎప్పుడైతే నిజాం నుండి బయటపడ్డదో ఆ స్థితిగతుల గురించి అందులో ఎవరు ఏమన్నది కూడా నెల్లూరి కేశవ స్వామి ఉత్తమ కథలు. మరి కేశవ స్వామి గారి యొక్క కథలలో ఉత్తమ కథ ఏంటంటే నిజాం పరిపాలన నుండి ప్రజలు ఏ విధంగా బయటపడిన విషయాల గురించి ఉండటం వర్ణించడం జరిగింది అనే గ్రంథాన్ని ప్రచురించారు. దానిలోంచి తీసుకున్నది ఈ గ్రంథం. మరి ఈ నెల్లూరి కథల నుండి తీసుకున్నటువంటి లెసనే ఈ యుగాంతం. పాఠ్యభాగం విషయం వచ్చినట్లయితే యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన కథ. మరి ఏమన్నాడు యుగాంతం కథ ప్రత్యేకంగా చెప్పుకోవాల్సినటువంటి కథ అని చెప్పేసి ఇక్కడ చెప్పడం జరిగింది. మరి భారత స్వాతంత్ర సంగ్రామంలో యుగాంతం అనే పాఠ్యపాఠాన్ని ఎందుకు ఇవ్వడం జరిగిందంటే ఒక యుగము తొలి దేశం మన దేశం అంటారు కదా ఆ విధంగా అంతమైనటువంటి స్థితిని ఆ పరిస్థితుల్లో ఎలాంటి సమస్యలు వచ్చినాయి ప్రజలు స్వతంత్రం వచ్చినా కూడా ఎన్ని దుర్భరమైనటువంటి స్థితిగతులు ఎదుర్కొన్నారనే విషయాలు వచ్చి ఇందులో పొందుపరచడం అనేది జరిగింది. భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత దేశం ఇండియా పాకిస్తాన్గా విడిపోయినప్పుడు అనేక దుష్పరిణామాలు సంక్షోభాలు హత్యాకాండాలు జరిగాయి. మరి స్వతంత్రాన్ని 1947 అర్ధరాత్రి మనకు మహానుభావులు ప్రసాదించి వెళ్ళిపోవడం జరిగింది. తర్వాత మరి ఇండియా పాకిస్తాన్ భారతదేశం పాకిస్తాన్ రెండు విభజన జరిగినటువంటి సమయాన ఎంతో దుష్పరిణామాలు మరియు ఎంతో హత్యకాండలు చాలామంది చనిపోవడం అనేది జరిగింది. ఆ దుర్భరమైనటువంటి పరిస్థితుల్లో మరి భారతీయ ప్రజల యొక్క స్థితిగతుల గురించి ఇబ్బందులు చెప్పడం జరిగింది. అట్లాంటి పరిస్థితులు హైదరాబాద్ రాజ్యంలో 1946-1950 మధ్య ఎలా కొనసాగాయో చాలామందికి తెలియదు. మరి ఈ భారత్ పాకిస్తాన్ రెండు విడిపడినటువంటి సమయాన హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజల యొక్క పరిస్థితి ఏ విధంగా ఉందో 1946-1950 మధ్య ఏ విధంగా ఉందో వారి స్థితిగతులు ఎవరు కూడా తెలుసుకోలేకపోయారని ప్రశ్న చెప్తా ఉన్నాను. హైదరాబాద్ రాష్ట్ర చరిత్ర ఆంధ్రప్రదేశ్ ఏర్పడడంతో మూలకు నెట్టివేయబడింది. వెంటనే హైదరాబాద్ చరిత్ర ఎన్నో గొప్ప చరిత్రలు కలిగినటువంటి హైదరాబాద్ సంస్థానము ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ ఏర్పడిందో రాష్ట్రంగా అప్పుడు ఈ హైదరాబాద్ని మూలకు నెట్టివేయడంగా చెప్పడం జరుగుతుంది. అంటే ఒక సైడ్కు నెట్టివేయడం అనేది జరుగుతూ ఉందన్నమాట. సంస్థానం గొప్ప సంస్థానం హైదరాబాద్ కానీ దీంట్లో అభివృద్ధి అనేది తక్కువగా ఉన్నది కాబట్టి వాళ్ళు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అయినాక దీన్ని ఒక మూలకు నెట్టివేయడం అనేది జరిగింది. అంటే పట్టించుకోకుండా విడిచిపెట్టారన్నమాట. ఒక సామాజిక వ్యవస్థ రాచరిక వ్యవస్థ అంతమవుతూ ఒక నూతన దశలోకి సమాజం ఏమన్నట్టు కూడా ఒక సామాజిక వ్యవస్థ సమాజం ఉన్నటువంటి పరిస్థితులన్నింటినీ ఒక వ్యవస్థగా ప్రజలే ఒక వ్యవస్థ కాబట్టి ఒక సామాజిక వ్యవస్థను తర్వాత ఒక రాచరిక వ్యవస్థ రాచరిక పాలన ఈ రెండు అంతమవుతూ కొత్త నూతనమైనటువంటి దశ ఒక నూతన దశలోకి సమాజం కొత్త దశలోకి సమాజము మానవ సంబంధాలు మారుతున్న దశలు. మరి ఆ దశ నుండి దశకు వచ్చినప్పుడు మానవ సంబంధాలు కూడా ఒకరికొకరి సంబంధాలు కూడా అవి మారుతూ ఉంటాయి. ఆ మార్పు వస్తూ దశలు చిత్రించడం వల్ల కథకు యుగాంతం అనే పేరు సార్థకం చేయకూడదు. మరి అప్పుడు బ్రిటిష్ వారి పాలన తర్వాత స్వాతంత్రం వచ్చిన నైజాం పరిపాలన వీటినన్నింటి రాజరికం సామాజిక వ్యవస్థ ఈ రెండు కూడా కూలదోల్చి చివరకు ఆ దశ నుండి ఇంకో దశకు రావడానికి చేసినటువంటి ప్రయత్నంలా మానవ సంబంధాలను గురించి వివరించినటువంటి పాఠ్య భాగమే ఈ యుగాంతం అన్నమాట. యుగం దాటడం అంటే అదే అన్నమాట. అప్పటి నుండి ఆ కాలం నుండి ఈ కాలంలో రావడం అనేది
యుగాంతం నిజంగానే ఒక యుగాంతాన్ని చిత్రించిన ఉత్తమ కథ. మరి యుగాంతం నిజంగానే ఒక యుగం మొత్తము దాటినటువంటి కథని అని చెప్పి చెప్తా ఉన్నాను. హైదరాబాద్ రాజ్యంలోని ప్రత్యేక పరిణామాలను, హైదరాబాద్ సంస్థానం ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి పరిణామాలన్నీ కూడా సామాజిక చరిత్రలో ఈ కథ ఒక చారిత్రక డాక్యుమెంట్లా మన ముందు ఉంచుతుంది అన్నారు. మరి మనలో మరి అప్పుడు ఉన్నటువంటి పరిణామాలు ఏమైనా ఉన్నాయో, చారిత్రక పరిణామాలు, సామాజిక చరిత్ర వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ కథ అనేది, ఈ కథ గొప్ప డాక్యుమెంట్లో వెళ్ళిపోతుంది అని చెప్పి చెప్తా ఉన్నాడు. ఈ ఒక్క కథ రాసి మరేమి రాయకపోయినప్పటికీ నెల్లూరు కేశవ స్వామి భారతదేశం గర్వించదగిన గొప్ప కథకుల్లో ఒకటిగా కీర్తించబడేవాడు. మరి మనడు ఈ యుగాంతం ఒక కథ రాసి, చరిత్ర ఒకటి రాసి, మిగతా ఏమి రాయకపోయినా కూడా దీని ద్వారా భారతదేశంలోని గొప్ప రచయితగా పేరు ప్రఖ్యాతులు సంపాదించిన వ్యక్తి నెల్లూరు కేశవ స్వామి గారు అని చెప్పేసి పేరు కూడా రావడం జరిగింది. మిగతా వాటివి తర్వాత విషయం కానీ దీనికి మాత్రము చాలా ప్రత్యేక పేరు ప్రఖ్యాతలు ఈయనకు లభించడం అనేది జరిగింది. ఒకటి రాసి మిగతా రాయకపోయిన పర్వాలేదు అనే విధంగా ఆయన పేరు రావడం అనేది జరిగింది. అన్న సంపాదకులు గూడూరి సీతారాం మాటలు అక్షర సత్యాలని కథ నిరూపిస్తుంది. నిజంగానే ఈ యుగాంతం అప్పుడు ఉన్నటువంటి స్థితిగతుల గురించి ఈ పాఠ్యపాకంగా ఈయన వర్ణించడం అనేది జరిగింది. అయితే దాదాపు యుద్ధాలు జరిగినటువంటి మరణాలు ఎంత, తర్వాత నష్టపోయింది ఎంత అనే విషయాల గురించి చెప్పడం జరుగుతుంది. కానీ ప్రజల యొక్క దీనమైనటువంటి పరిస్థితుల గురించి ఇలాంటి రచయితలు మాత్రమే చెప్పగలను. అందుకని మరి ఇందులో ముఖ్యంగా హైదరాబాద్ సంస్థానం, మన తెలంగాణ ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానం ఏ విధంగా ఉంది అనే విషయాల గురించి, అదేవిధంగా మరి పాకిస్తాన్ ఇండియా వెళ్ళిపోయినప్పుడు దుష్పరిణామాలు ఏ విధంగా ఉన్నాయి అనే విషయాల గురించి కొన్నింటిని రచయిత ఇందులో పొందపరచడం అనేది జరిగింది. ఇది పాఠ్యపాక కవిపరిచయం. నెక్స్ట్ క్లాసు పాఠ్యాంశంతో మొదలవు. ధన్యవాదాలు.